బెన్నాడ్ షా సూపర్ మ్యాన్లో మాట చెప్పాడు. ఏం చెప్పాడు? సూపర్ మ్యాన్ ఏం చెప్పాడు? మీరు ఎవరు మంచివాళ్ళు అని అనుకోవద్దు అన్నాడు. ఎవరు చూసినా మీరు మంచివాళ్ళు, మంచివాళ్ళు. మా కుటుంబం మంచిదని మేం మంచివాళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద మాటలు అంటూ ఉంటారు కదా. మేము మంచివాళ్ళని, మీరు దన్నాటిగా చెప్పిన రహస్యం ఏంటంటే, మీరు మంచివాళ్ళని అనుకుంటే ఎదటి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు మీకు. సూపర్ మ్యాన్లో చెప్తాడు వాడు, నేను మంచివాడిని అనుకుంటాడు మ్యాన్, నేను సూపర్ మ్యాన్ కాదు. నేను మంచివాడు, నేను మంచివాడిని మీరు ఎవరైనా అనుకుంటారనుకోండి, ఎదటి వాళ్ళు చెడ్డవాళ్ళ కింద కనిపిస్తారు. అసలు మీ మంచితనం నీకు తెలుస్తానంటే మీరు మంచివాళ్ళు కాదని అర్థం. మీ మంచితనం నిజంగా మీరు మంచితనం ఉందనుకోండి, మీ మంచితనం మీకు తెలుస్తానుకోండి, మీరు మంచివాళ్ళు కాదు. ఒకవేళ మేము మంచివాళ్ళు, మేము నిజంగా మేము మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారనుకోండి, ఎదటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళ కింద మీకు కనిపిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. చాలామంది అంటారు మా కుటుంబం మంచిదండి, మేము మంచివాళ్ళు. ఎవరు అహంకారం చెబుతున్నా, దేవుడు చెబుతున్నాడా మీరు మంచివారని? అది కానీ మీ అహంకారం మీరు మంచివాళ్ళని చెబుతున్నారు, లేదా భగవంతుడు మీకు చెప్పాడా మీరు మంచివాళ్ళని? నువ్వు రాదా, నువ్వు చాలా మంచి అమ్మాయి అనే మాట కూడా కృష్ణుడి దగ్గర ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాదా, అది రాదంటే అక్కడ మీకు డిజైర్ ఏమి కనపడదు. డిజైర్ ఏమీ కనపడదు, అంత ఉన్నదంత లవ్, ఎముకలు లేని లవ్ అది. మీకేంటది? ఎముకలు నడాలు లేనటువంటి ప్రేమ అది. నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు అన్న మాట కూడా ఎప్పుడు కృష్ణుడి దగ్గర రాదు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఏదైనా ప్రయోజనం గురించి కాదు, ప్రేమ ప్రేమ కోసమే. ఏంటది ప్రేమ? ప్రేమ కోసమే. అంటే సూపర్ మ్యాన్లో బెన్నాడ్స్ ఏం చెప్పాడంటే, మాకు మంచి గుణాలు ఉన్నాయి, మాకు మంచి గుణాలని మీరు అనుకుంటే చివరికి మీరు పాడైపోతారు. ఎదటి వాళ్ళు చెడ్డ గుణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి, ఆ చెడ్డ గుణాలు ధ్యానం చేసి శుభ్రంగా మీరు పాడైపోతారని చెప్పాడు. ఈ గుణం చాలామంది కొంత, మేము మంచివాళ్ళు, మేము మంచి అని మీరు మంచివాళ్ళని మీరు అనుకోవడం. అక్షంతరం మీ నెత్తి, మీ నెత్తి మీద అక్షంతరం పోసేవాడు ఎవడు లేడు, మీరే పోసేసుకుంటున్నారు. మీ నెత్తి మీద అక్షంతరం వేసేవాడు ఎవడు లేడు, ఏం చేస్తారు? మీ నెత్తి మీద మీరే చేసుకుని మీరే సంతోషించడం. అసలు మీకు సర్టిఫికెట్ ఎవడు ఇచ్చాడు మీరు మంచివాళ్ళని? అది కానీ మీరు మంచివాళ్ళని భగవంతుడు ఎప్పుడైనా చెప్పాడు మీకు, మరి ఎందుకు అనుకుంటున్నారు? అది మాయ. ఏంటది? అది కూడా మాయే. మీరు మంచివాళ్ళు అనుకోవడంలో కూడా అది మీకు తెలియక అనుకోవడం కాదు, తెలుసుండి అనుకోవడం కాదు, మాయది. అంటే మీరు మంచివాళ్ళు కాకపోయినా మేము మంచివాళ్ళు అనే భావన మీకు ఎవరు కలగజేస్తున్నారు? అది అది తొందరగా దారి ఉందో మనం బాగుపడినది. అనుగ్రహం లేకుండా వాడు ఎంతటి వాడైనా, వాట్ ఎవర్ హీ మేబీ, వాడికి ఎంత స్టేటస్ ఉన్నా సమాజంలో, నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా, నా మాయ వాడికి దారి ఇవ్వదు. భగవంతుడి చేతిలో మాయ ఉంటుంది, మాయ చేతిలో మనం ఉంటాం. ఆయన మాయ మనకి వీరికి దారి అని, ఈ స్వప్నకు దారి, లేకపోతే ఈ ఉషకు దారి, ఈ ఎల్లమ్మకు దారి అని చెప్పేవరకు దారి ఇవ్వదు. మాయ దారి ఇవ్వకపోతే మీరు నన్ను పొందలేరు. కొంతమంది ఇళ్లలో కుక్కలు ఉంటాయి, అవి సరే మన మీద పడిపోతాయి. యజమాని వచ్చే తప్పుకోండి దారి ఇచ్చేస్తుంది. ఇది ఆ కుక్క మనం చెబితే ఉందో, యజమాని చెబితే మనం లోపలికి వెళ్ళినాం. యజమాని చెప్పకపోతే మనం లోపలికి ఇవ్వదు, వెళ్ళినవద్దు, కలిసేస్తున్నాం. అలా మాయ కూడా అటువంటిది. మాయ ఎవరికి? మాయకి యజమాని ఎవరు? భగవంతుడి యజమాని. అంచేది తప్పుకోమంటే తప్పుకుంటుంది, కానీ నీ తెలివితేటలను బట్టి ఆ కుక్క తప్పుకోదు, ఆ మాయ తప్పుకోదు.